జై శ్రీమన్నారాయణ, శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మధిరలో ముక్కటి ఏకాదశి ఉపవాసం ఉన్న శ్రీ వైష్ణవ భాగవతములకు ద్వాదశి భోజనాలు ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమాన్ని జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాతలు కర్లపాటి ఆదినారాయణ, పుల్లకండం సత్యనారాయణమూర్తి, మిరియాల రమణ, మునగాల శేషగిరి, మిట్టపల్లి శ్రీను, మాధవరపు నాగేశ్వరరావు, మెళ్ళచెరువు వెంకటేశ్వరరావు, దాచేపల్లి కోటేశ్వరరావు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పబ్బతి సురేష్, కలకోట రామకృష్ణ, మిరియాల కాశి, కోమటేరి శ్రీనివాసరావు, పబ్బతి రామకృష్ణ, మెళ్ళచెరువు శోభనాచల హరిప్రసాద్, వేముల తిరుపతమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ వాస్తవ్యులు పశుమతి పద్మజ గారు ప్రవచనం చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవ భాగవతములకు మర్యాద చేసి తదియారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పబ్బతి సుబ్బారావు ధనలక్ష్మి గారు కళ్యాణ మండపంలో నిర్వహించారు. మన పద్మజ గారు చాలా చక్కగా ఏకాదశి విశేషాన్ని, ద్వాదశి పాలన, ద్వాదశి ఫలితాన్ని, విశేషాన్ని కూడా మనకి చాలా చక్కగా వివరించారు. చాలా మందికి దీని గురించి తెలియదు. ఏకాదశి ఎట్లా చేయాలి, ఏంటి, ఎందుకు చేయాలి, ఏంటి అని. నిజానికి మనం దీన్ని చాలా ప్రాచుర్యం చేయాలి. అందరూ కూడా మనం తెలుసుకొని చెప్తూ ఉండాలి. చెప్తేనే మనకి అది అందరికి తెలుస్తుంది. మనం ఖచ్చితంగా పాటించవలసిన నిధి స్వామి గారి ఆశీస్సులతో వాటికి వెళ్ళి వాళ్ళ వ్రత వేయించుకోవటం, ఆ తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఆదినారాయణ గారు నాకు కొంచెం కంప్లైంట్ ఉండగా ఫోన్ చేశారు. ఇట్లా ద్వాదశి తది ఆరాధన పెడదామండి, బాగుంటుంది, మనం చేయలేదు, చేద్దామని చెప్తే అట్లాగే మన శివనారాయణుడు ఆయన ఆజ్ఞ తప్పకుండా చేద్దామండి ఖచ్చితంగా అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఆ టైంలో వారితో పాటు పుల్లాల శాస్త్రి స్వామి వారు, శ్రీమాన్ వారు కూడా ఉన్నప్పుడు మేము కూడా పాల్గొంటామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి అదే తరుగుగా మరి నేను వేము తిరుమతిరావు గారిని వారిని మరి ఎక్కడ మనం కళ్యాణం ఎక్కడ చేయాలా ఏంటి అనేటువంటి కార్యక్రమం వచ్చినప్పుడు తిరుమతిరావు గారిని ఫోన్ చేయడం జరిగింది. వారు ఏమంటే తప్పకుండా రండి, చాలా మంచి కార్యక్రమం, మన కళ్యాణ మండపంలో చేద్దాము, అన్ని ఏర్పాట్లు మనకి ఏ ఇబ్బంది లేదు, అన్నీ మీరు చేసుకోండి అని చెప్పడం జరిగింది. వారికి కూడా స్వభావంగా మరి గోష్ఠి తరఫున అందరి తరఫున కూడా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి దగ్గర ఓకే అస్మద్గృభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేడు మనం ఇక్కడ అందరం కూడా వైకుంఠ ఏకాదశి తర్వాత వచ్చేటువంటి ద్వాదశ పారణ సందర్భంగా కలుసుకున్నాం. నిన్నటి రోజున అతి అద్భుతమైనటువంటి ఉత్తర ద్వార దర్శనాన్ని మనం అందరం కూడా వీక్షించుకున్నాము. దగ్గర ఉన్నటువంటి కోవిలులకు వెళ్ళి ఈ ఉత్తర ద్వార దర్శనం గుండా పరమాత్మను సేవించుకున్నట్లయితే వైకుంఠ ఏకాదశి నాడు మనకి మోక్షం సంప్రాప్తిస్తుందని చెప్తారు. అందుకే ఈ వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనము అని, మోక్షద ఏకాదశి అని కూడా పేర్లు వచ్చాయి. ఆ తర్వాత రోజు అంటే ముందుగానేమో దశమి రోజు రాత్రిపూట నిరాహారంగా ఉండాలి, ఏకాదశి నాడు అంతా కూడా ఉపవాసం ఉండాలి, భగవత్ నామస్మరణలో గడపాలి, అలాగే ద్వాదశి నాడు పారణ చేయాలి. పారణ అనగా పెరుమాళ్ళకు ఆ పరమాత్మనికి నివేదన చేసి ఆ యొక్క తీర్థ ప్రసాదాలను మనం గ్రహించటమే పారణ అంటారు. ఆ ద్వాదశ పారణ కార్యక్రమంలో ఈనాడు మదిరిలో ఉన్నటువంటి ఈ గోష్ఠి అంతా కూడా ఇక్కడ కలుసుకున్నాము. అద్భుతంగా ఏకాదశి మహత్యము నాము తెలుసుకున్నాము, సంస్మరించుకున్నాము. ఇక ఇప్పుడు కాసేపట్లో తదియారాధన జరగబోతుంది. తదీయులు అంటే భాగవతులు, భాగవతులను ఆరాధన చేయటం అనగా భాగవతులకు యథాశక్తి భోజన నివేదన చేయటం, ఆ పెరుమాళ్ళకు నివేదన చేసినటువంటి ప్రసాదాలను ఆరగింపు చేయటం, దీనినే ద్వాదశ పారణ అంటారు. అటువంటి అద్భుతమైన కార్యక్రమంలో ఈరోజు ఇంత వైభవంగా జరుగుతున్నది ఆచార్యుల అనుగ్రహంతో. విజయవాడ నుంచి వచ్చాను, పశుమర్తి పద్మజా కుమారి.